వరంగల్ టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి ముదురుతోంది. స్థానిక ఎమ్మెల్యే కొండ సురేఖపై వరంగల్ మేయర్ నరేంద్ర ఘాటైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉన్న సురేఖ 3 ఏళ్ల రాజకీయానికే భయపడుతోందన్నారు. మేయర్కు కార్పొరేటర్లకు ఉన్నది తండ్రి కొడుకుల సంబంధమని, అలాంటి వారిని కుక్కలతో పోల్చడం దారుణమన్నారు నరేందర్. 2014 ఎన్నికల్లో తాను త్యాగం చేస్తేనే సురేఖ ఎమ్మెల్యే అయ్యారు అన్న నరేందర్, పార్టీలో పనిచేసినందుకు వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ అడిగే హక్కుందని చెప్పిన మేయర్, ఎలాంటి నిర్ణయమైనా అధిష్టానమే తీసుకుంటుందన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, దేవి, గత 2-3 రోజులుగా వరంగల్లో తారాస్థాయికి జరిగింది తూర్పు నియోజకవర్గం సంబంధించిన గొడవ. మేయర్ కి అలాగే ఎమ్మెల్యే కొండ సురేఖ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న కొండ సురేఖ నువ్వు బచ్చావంటూ మేయర్ మీద కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ మేయర్ కూడా పోటీగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరి సీటు ఎవరు ఇస్తారు, ఎవరు ఎవరిని తొలగించడం అనేది ఎవరికి సాధ్యం కాదు అని చెప్తున్నారు. టికెట్ రేస్ లో అందరూ ఉన్నాం, టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. నేను త్యాగం చేస్తేనే నీకు టికెట్ వచ్చిందంటూ ఘాటుగా విమర్శించడంతో ఇప్పుడే టికెట్ల నుండి మొదలైనట్టుగా స్పష్టం అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో తూర్పు నియోజకవర్గంలో అంచులంచులుగా ఎదిగినటువంటి మేయర్ సాయంకి వచ్చినటువంటి నరేందర్ టికెట్ రేస్ లో ఉన్నానని చెప్పకనే చెప్పారు. మరోవైపు కొండ సురేఖ కూడా ఈ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించి తనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా ప్రజల్లోపల సమైక్యమవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ గొడవ తారాస్థాయికి చేరడం 2 వర్గాలుగా చీలిపోయిన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఒక మినార్ నిర్మాణంకి సంబంధించినటువంటి వివాదం కాస్త విపరీతంగా పెరిగిపోయి 2 వర్గాలుగా చీలిపోయారు. కార్పొరేటర్లు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో మొన్న కొండ సురేఖ నిన్న రీసెంట్ గా కొండ సురేఖ ఇద్దరు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం, ఆ తర్వాత కొండ సురేఖ సస్పెండ్ చేసే అథారిటీ ఎలా ఉంది, అసలు ఒక కార్పొరేటర్ ని సస్పెండ్ చేసే అధికారం ఒక ఎమ్మెల్యేకి ఎలా ఉంటుంది, అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి లేదా కేసీఆర్ సస్పెండ్ చేసే హక్కు కేసీఆర్ కే ఉంది అని ఘాటుగా విమర్శించడం వల్ల 2 వర్గాలుగా చీలిపోయిన విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దేవి. ఆల్ రైట్ అరుణ్.